కోటేశ్వరరావు గారు, ఇక్కడ మేము వస్తే ఉపా చట్టం తీసేస్తామని కాంగ్రెస్ అనడానికి, అయితే ఈ సవరణలు చేస్తూ ముందుకు తీసుకెళ్లడం అనేది ఇంపార్టెంటా, లేకపోతే అమాయకులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పూర్తిగా ఈ చట్టాన్ని తీసేద్దాం అనడం సమంజసమా, ఎలా అర్థం చేసుకోవాలి ఈ వ్యాఖ్యల్ని కూడా? ఇప్పుడు శశిధరరావు పూర్తిగా ఏమన్నాడు ఏమిటనేటువంటి మేము చదవలేదు. లేదు, మీరు చెప్పినట్టుగానే మేము పూర్తిగా ఎత్తేస్తాము అని చెప్పినప్పటికీ ఉగ్రవాద నిరోధానికి దాని బదులు వేరే ఇంకొక చట్టం ఏదో ఒకటి డెఫినెట్ గా ఉంటది, చేస్తారు. అది ఎన్నికల సమయంలో చేసినటువంటి ఒక ప్రకటన. ఒకవేళ అదే ఎత్తేస్తాము అని చెప్పినప్పటికీ దాని గురించి చర్చించవచ్చు. అది తప్ప ఒప్ప లేకపోతే దాని వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి చర్చించవచ్చు. డైరెక్ట్ ఎత్తేస్తామని అంటున్నారు, ఇంకా అసలు అభిప్రాయం చెప్పడమే దేశద్రోహం అన్నట్టుగా మాట్లాడితే, అసలు అభిప్రాయం చెప్పడమే దేశద్రోహం అన్నట్టుగా మాట్లాడేట్లయితే, కొన్ని చట్టాలు చేశారు మంచి ఉద్దేశాలతో చేశారు, ఆ మంచి ఉద్దేశాలతో చేసినటువంటి చట్టాలు ఇవాళ ప్రజలకి ఉరి వేస్తున్నాయి. ఉదాహరణకి వికీపీడియాలో వచ్చినటువంటి సమాచారం నేను ఒకటి మీకు చదివింపిస్తాను. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2016 నుంచి 2020 వరకు 5027 కేసులు రిజిస్టర్ అయితే యుఏపీఏ కింద, ఓన్లీ దానిలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు 24134 మంది, దానిలో కన్విక్ట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 212 మంది కన్విక్ట్ అయ్యారు, 386 మంది ఎక్విట్ అయ్యారు, ఓకే, కేసు నుంచి ఎక్విట్ అయ్యారు. మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా విచారణ పేరుతో జైల్లోనే ఉంచారు. ఈ చట్టం యొక్క అమలు తీరు ఇట్లా ఉన్నది. ఒకటి, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ 10 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు, చివరికి ఏం చెప్పారు, ఏం లేదు అతని మీద ఎలాంటి ఆధారాలు లేవని కొట్టేశారు. ఈ ఊపా చట్టం కిందనే కదా ఉన్నది. అదేవిధంగా న్యూస్ క్లిక్ ప్రవీర్ పొరకాయిస్తారు, ఆ ప్రవీర్ పుర్కాయస్త 75 సంవత్సరాలు దాదాపు ఆయనకి, ఒక జర్నలిస్టు రైటరు, ఆయన ఎక్కడ ఆయన మీద అంతకు ముందు ఎక్కడ ఉగ్రవాద నిషేధ సంస్థల్లో న్యూస్ క్లిక్ లేదు, లేదా ఉగ్రవాద నిషేధ సంస్థల్లో ఆయన సభ్యుడని కానీ ఎక్కడ చెప్పలేదు. కేవలం న్యూస్ క్లిక్ లో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వ్యాసాలు లేదా సమాచారం ఇస్తున్న కారణంగా ఆయన్ని కూడా ఉగ్రవాదాన్ని ఈ చట్టం కింద తీసుకొచ్చి పెట్టేసి జైల్లో పెట్టారు. సరే, మొన్న ఏదో బెయిల్ వచ్చింది అనుకోండి, వరవరరావు ఇట్లా అనేక మంది అంటే రాజకీయంగా తమతో విభేదించేటువంటి వాళ్ళని లేదా తమను విమర్శించేటువంటి వాళ్ళని, ఈ విధంగా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉగ్రవాద కార్యకలాపాలతో బహిరంగంగా వాళ్ళంతా భయపడు, ప్రవీర్ పుర్కాయిస్తా లేదా వరవరరావు భావాలతో మనం ఏకీభవిస్తామా లేదా అనేటువంటిది అది వేరే అంశం. కానీ వాళ్ళు రోజు మన కళ్ళ ముందు జనజీవనంలో కలిసే తిరుగుతున్నారు కదా, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి ఏమన్నా చూపించారు? ఇప్పటి వరకు ఏమి చూపించలేదు. ఈ ఇదే అందుకనే ఈ విధంగా ఒకసారి ఆ ముద్ర వేసిన తర్వాత సంవత్సరాల తరబడి జైల్లో అదే శిక్ష, తర్వాత 10 ఏళ్ల తర్వాత కొట్టేస్తారు. జిఎం సాయిబాబు ఉదంతం అదే కదా జరిగింది. అందుకని ఇలాంటి దుర్వినియోగం చూసిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి శశిధర్ గారు అభిప్రాయపడి ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ కూడా దాన్ని ఎండార్స్ చేసి ఉండొచ్చు. అనేక సందర్భాల్లో వామపక్షాలు కూడా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాయి, ఇదేమి కొత్త కాదు. అందువల్ల దాన్ని దుర్వినియోగం గురించి చర్చించాలి, లేదా దాని దుర్వినియోగ నిరోధానికి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటని చేయాలి. గతంలో సంస్థలుగా ఉన్నటువంటి దాన్ని వ్యక్తులకు ఆపాదించిన తర్వాత రేపు రఘునందన్ గారు నాకు నచ్చలేదు లేదా కోటేశ్వరరావు నాకు నచ్చలేదు, ఉగ్రవాద కార్యకలాపాలు లింక్ ఉందని చెప్పేసి ఏదో ఒక తప్పుడు సమాచారం పెట్టి ముందు జైల్లో పడేస్తే, ఇక రచనారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైనా దయతలు ఇస్తే నా తరఫున మీ తరఫున వాదిస్తారు, 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఏం లేదని తెలుస్తారు. ఈ లోపల జరిగేటువంటి నష్టాన్ని ఎవరు? అందుకని డెఫినెట్ గా ఇది ఒక దుర్మార్గమైనటువంటి చట్టం. 2019లో చేసినటువంటి సవరణని ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాన్ని తప్పుబెట్టారు. అందువలన ఇది ఒక ప్రమాదకరమైన దుర్మార్గమైనటువంటి చట్టం అంటే ఇలాంటి లేదు. అందుకని దీన్ని అనుభవం చూసిన తర్వాత రద్దు చేయాలని చెప్పడం తప్పు అని నేను అనుకోవట్లేదు. శశిధర్ చెప్పినటువంటి కూడా చేయాలి. అయితే ఈ చట్టం ఉన్నంత మాత్రాన ఉగ్రవాద కార్యకలాపాలు ఏమన్నా తగ్గాయా? మన దేశమే కాదు, ఇలాంటి చట్టాలు అనేక దేశాల్లో ఉన్నాయి. ప్రపంచంలో ఉగ్రవాదం ఏమన్నా తగ్గిందా? ఈ చట్టాల ద్వారా తగ్గుతుందా అంటే తగ్గదు. చట్టాలు అనేటువంటివి ఇవి అణచివేతకు ఉపయోగపడుతున్నాయి తప్ప
అసలైనటువంటి ఉగ్రవాద మూలాలని ఈ చట్టాలు కానీ లేదా దీన్ని అమలు జరిపేటువంటి పాలకులు కానీ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ వాటిని పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. అందుకని శశి థరూర్ చెప్పినటువంటి దాని మీద చర్చించండి, భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయండి, కానీ దీన్ని వేసినంత మాత్రం దేశద్రోహం, ఈ చట్టం లేకపోతే దేశానికి ప్రమాదం వస్తుంది, ఇటువంటి వాదనలన్నీ కూడా మరి ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. ఈ చట్టం లేనంత మాత్రాన మన దేశ భద్రతకి ఏమీ ముప్పు రాదు. ఉగ్రవాదాన్ని నిరోధించాలి, ఉగ్రవాదులను నిరోధించాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది పరిష్కారం కాదనేటువంటిది ఈ చట్టం వచ్చిన తర్వాత 2019 తర్వాత కూడా మరి అదే కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి కదా, ఎక్కడోక్కడ ఈ మధ్యనే జరిగినాయి కదా. అందువల్ల ఇది ఒక అభిప్రాయం, ఈ అభిప్రాయాన్ని చర్చించండి, విభేదించే వాళ్ళు ఉంటే విభేదించండి, లేదు రేపు అధికారానికి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో దీని మీద ఏదైనా చట్టం, దీని మీద ఏదైనా సవరణ బిల్లు, లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 3 సాగు చట్టాలు తెచ్చారు అన్డెమోక్రటిక్ గా, రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవసాయం రాష్ట్రాలకి ఉమ్మడి జాబితాలు కూడా ఉన్నమాట వాస్తవం, కానీ రాష్ట్రాలను సంప్రదించకుండా రాష్ట్రాలు అమలు జరపాల్సినటువంటి చట్టాన్ని అన్డెమోక్రటిక్ గా తీసుకొచ్చి తర్వాత దాన్ని ఆయన జాతీయ క్షమాపణ చెప్పి రైతులకి ఉపసంహరించుకున్నారు. అదేవిధంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు, చట్టంలో లోపాలు ఉన్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటే తప్పేమిటి, అలా చెప్పడం కూడా తప్పేమిటి అనేది నా అభిప్రాయం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.